కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ కరోనా కట్టడికి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేయబోతుంది అలాగే చాలా వరకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలకి ఆగి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఈ నేపథ్యంలో రిలీజ్ చేసే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునే అవకాశం కేంద్రం ఉందా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను దానికి సమాధానం చెప్పే ముందు రెండు అంశాలను ప్రస్తావిస్తాను ఎందుకంటే ఇంతసేపు ఓపికతో నేను రామకృష్ణ గారిది సాంబశివరావు గారికి కూడా మేము విన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒకటి రామకృష్ణ గారు అంటారు అఖిలపక్షం సంబంధించినటువంటి వ్యవహారం ఈ అఖిలిపక్షం సంబంధించినటువంటి వ్యవహారం ఆ రోజు తెలుగుదేశం పార్టీ పాటించలేదు ఇవాళ వైసీపీ పాటించట్లేదు ప్రధాన ప్రతిపక్షాన్ని గాని ప్రతిపక్షాలు కానీ వారు కూడా పిలవలేదు ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా కిసాన్ మోర్చాకి అసలు కిసాన్ మోర్చాకి సంబంధించిన రైతులకు సంబంధించి ప్రతి ఖరీఫ్ రబీ సీజన్ లో అఖిలపక్షం తీసుకునే సాంప్రదాయం మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది నేను పదిహేను సంవత్సరాలుగా రైతు నాయకుడిగా ఉన్నా ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పిలవలేదు అదే వరవడిని ఈ వైసీపీ కొనసాగిస్తుంది దాంట్లో మనమేమి వాళ్ళని లంచక్కర్లేదు వీళ్ళు పొగడక్కర్లేదు రెండో అంశం సర్వీస్ యాక్టివిటీ కూడా వచ్చింది ఇక్కడ సర్వీస్ యాక్టివిటీ వచ్చేసరికి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయం అది కేంద్రం నుండి వచ్చిందా రాష్ట్రం నుండి వచ్చిందా కాదు ప్రజల సొమ్మది అది ఇస్తున్నప్పుడు కూడా వైసీపీ తన తాలూకా పోటీలో ఉన్న అభ్యర్థుల ద్వారా ఇప్పించుకొని లబ్ధి పొందాలని వైసీపీ చూసింది ఆ విషయంలో తెలుగుదేశం అయింది సర్వీస్ యాక్టివిటీలో ఎందుకంటే ఏమంటే కేసులు పెడుతున్నారు అంటున్నారు రామకృష్ణ గారు పెట్టండి మేము మేము చిన్న పార్టీలుగా చిన్న కార్యకర్తలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కమ్యూనిస్ట్ సోదరులు కూడా మా కేసులు పెట్టినట్టు అయితే చార్జీలకు డబ్బులు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ మేమే ఆ కేసులకు భయపడి భయపడలేదు మేము సర్వీస్ సర్వీస్ యాక్టివిటీలో యాక్టివిటీలో మీరు మొన్నటి వరకు అధికారం అనుభవించారు జన్మభూమి కూడా వెనకబడ్డారు చంద్రబాబు నాయుడు గారు రాలేదు చేస్తారు కాబట్టి ఈ విషయంలో రామకృష్ణ గారు వినండి రామకృష్ణ గారు విన్నాను వినండి రామకృష్ణ గారు వినండి మీరు కంక్లూడ్ చేయనీయండి తిరుపతిరావు గారిని రైట్ చెప్పండి అవుతారా మీరు మీరు మాట్లాడేటప్పుడు నేను అయ్యానా కాబట్టి ఈ రెండు విషయాల్లోనూ ఈ రెండు విషయాల్లోనూ రెండు రెండే దాంట్లో ఏమి వాళ్ళు ఎలక్కించుకున్నా వీళ్ళు వాళ్ళకి పొగుడుకోవాల్సిన పనేమీ లేదు ఇక మూడో విషయం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఈ నిధులు సంబంధించి విడుదలలో జాప్యము అనేది ఉన్నమాట కొంతవరకు వాస్తవము ఇవాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేనట్టే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం లేని మాట వాస్తవము అయినప్పటికీ కూడా వీళ్ళు నన్ను తొందరలో రాష్ట్ర ముఖ్యమంత్రులు అడుగుతున్నారు ప్రధానమంత్రి గారు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది రాష్ట్రాలను ఆదుకునే బాధ్యత కేంద్రానికి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలతో ఒక ఒక ముందస్తు ఒక ప్రణాళికను విడుదల చేయడం జరిగింది తర్వాత మధ్య తరగతి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల గురించి మిగతా రాష్ట్రాల గురించి కాసేపు పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచన చేయని పరిస్థితి కనబడుతుంది సో మనం ఎలా తీసుకున్నాం ఇంకా ఇస్తాము ఇస్తాం ఇస్తామంటే ఎందుకు ఆలోచన చేయలేదు రషి గారు ఆలోచన చేయలేదు అనే మాట వాస్తవం నిన్న ఐదు గత వారంలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాన్ని మన ఆంధ్రప్రదేశ్కి విడుదల చేయడం జరిగింది రావాల్సింది అదనంగా ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అన్ని రాష్ట్రాలకి చేస్తున్నటువంటి తెలుగు రాష్ట్రమా లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కాదు ఏదైతే వ్యతిరేకించినటువంటి వెస్ట్ బెంగాల్ కూడా అదే పరిస్థితుల్లో నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఒక దామాషా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది రాష్ట్రాలు అడక్కపోతే ఇవ్వకపోవడం అడిగితే ఇవ్వడం అనేది కాదు గారు ముఖ్యమంత్రులతో మాట్లాడిన తర్వాత దేశంలో కరోనా పాజిటివ్ కేసెస్ పెరగడానికి కారణమైంది బిజెపి సర్కార్ అనేది ఒక వాదన బలంగా వినిపిస్తున్నారు చాలా మంది దీన్ని మనం అలా తీసుకుందామంటారు తిరుపతిరావు గారు సో బిజెపి పాత్ర ఉందంటారా పాజిటివ్ కేసెస్ పెరిగే దాంట్లో ఒక్క విషయం అండి రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకే సడలింపులు ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణకి మీకు చెప్తాను ఆ సడలింపులను కూడా అమలు పరిచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం మీదకే వదులుతున్నాము మా జిల్లాలో మా జిల్లాలో కలెక్టర్ గారు ఒంటి గంట వరకే పరిమితం చేశారు ఏం కేంద్ర ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి మొత్తం విడిచిపెట్టేశారా షాపుల్ని బ్లాక్ ఒక కలెక్టర్ కి అధికారం ఉండేటప్పుడు ఒక సీఎం కి అంతకంటే ఎక్కువ అధికారం ఉంటుంది కేంద్రం మార్గదర్శకాలను మాత్రమే విడుదల చేస్తుంది ఏదైతే నేను ముందు చెప్పినటువంటి కరోనా నియంత్రణకు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఆ మహమ్మారి ప్రబలకుండా ఉండడానికి అవసరమైనటువంటి మార్గదర్శకాలను విడుదల చేయడం తప్పింది కేసెస్ ప్రభుత్వాలు చేస్తుంటే అవకాశం లేదు కేసులు సక్సెస్ అయిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చిందండి ఇప్పుడు మనం చూసుకుంటే డెబ్బై వేల కేసెస్ దాకా నమోదు పరిస్థితి సో ఎలా తీసుకుందాం మరి ఎక్కడుందంటారు లోపం రఫీ గారు కేసులు నమోదు ఇవ్వాలి డెబ్బై వేలు కాదు రెండు లక్షలేనా అవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే అన్ని అందరూ అందరూ అభిప్రాయపడినటువంటి వాస్తవాన్ని మీరు అంగీకరించాలి రెండోది కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల దేశంలో ఈ స్థాయిలో ఉందని ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్నటువంటిది ఇందాక ఏదైతే ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ అన్నారు ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ కాదు అక్కడ శాతం మంది ప్రజలు